హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఏంటి, చాలా రోజులు అయిపోయిందని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, ఊరు వెళ్ళాలని చెప్పాను కదా, ఊరి నుంచి వచ్చి రాగానే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, అందుకే వీడియో సరిగ్గా చేయలేకపోయాను. ఇక మీద కరెక్ట్గా మనం వీడియోస్ కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనం నార్మల్గా చెప్పుకుంటున్న కథే ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీ అందరికీ వస్తుందన్నమాట. అదేవిధంగా ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకనుకుంటున్నారా, మీరు లైక్ చేస్తే కానీ మనం ఒక లైక్ చేస్తే ఇంకొకరికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి అందుకే నేను గట్టిగా చెప్తున్నాను, మీరు లైక్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ని మైల్ స్టోన్ని క్రాస్ చేసేసింది. కాబట్టి హ్యాపీగా ఉందా? నాకు కూడా హ్యాపీగానే ఉంది. మీ అందరి సపోర్ట్ చాలా బాగా, మీ అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా అందరూ కూడా సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళే విధంగా మీరు నన్ను దీవించాలి. సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, అది నాకు బాగానే తెలిసింది. ఎందుకంటే అందరి వీడియోస్ 1000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా 100 మంది చూడడానికి కష్టపడుతున్నారు వీడియోస్ని, కానీ మన ఛానల్లో మాత్రం అందరూ కూడా వీడియోస్ బాగానే చూస్తున్నారు. అంతవరకు నేను హ్యాపీ. ఇదే విధంగా మన 200 నుంచి 500కి, 500 నుంచి 1000కి మనం తొందరగా వెళ్ళిపోవాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? నాటు కోడి పులుసు. మీకు అందరికీ కూడా ఇష్టమైంది. ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు, మీరు వంటరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా చేశానమాట. మరెందుకు ఆలస్యం, ఇక మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో. ఓకే, బై బై, మళ్ళీ కలుస్తాను మరొక వీడియోతో. అంతవరకు సెలవు. నాటుకోడిని నిప్పుల మీద కాల్చి వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి తర్వాత తీసుకొచ్చారు. ఇది నేను 2 సార్లు కడిగాను. వీటి మీద అక్కడక్కడ కొంచెం కోడి వెంట్రుకలు ఉంటాయి కదా, అవి అక్కడక్కడ ఉంటాయి. మీరు చూసి తీసేసి తర్వాత కడిగి ఈ విధంగా నేను ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాను. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలో పెట్టుకోండి, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చికెన్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం సరిపడా, ఇక్కడ 1/4 కేజీ ఉంటుంది, 1 కేజీ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. ఇది నేను పొద్దునే కొంచెం చేసేసాను, అందుకే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. మొత్తం 1.5 కిలో పడిందంట కోడి. కొంచెం అందులో కొంచెం నూనె వేసి బాగా ఈ విధంగా చికెన్ ముక్కలకి అన్నిటికీ కూడా కారం ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలిపి మనకు ఎన్ని నీళ్ళు కావాలో, ఎన్ని నీళ్ళు అంటే పులుసు పెడుతున్నాను కాబట్టి నేను పులుసుకి సరిపడా నీళ్ళు ఇందులో పోసి ఉడికించుకోబోతున్నాను. మీకు ఫ్రై చేసుకోవాలి అనుకున్నారంటే కొంచెంగా ఒకే 3 గ్లాసులు 4 గ్లాసులు నీళ్ళు పోసారంటే బాగా ఉడుకుతుంది. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది నార్మల్ చికెన్ కంటే కూడా, కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగానే అవుతుంది. కాబట్టి మనం 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ నేను పులుసు పెడుతున్నాను కాబట్టి బాగా ఎక్కువనే పోసుకున్నానమాట. ఇప్పుడు కొంచెం ఇందులో కరివేపాకు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని 5 నుంచి 6 విజిల్ వరకు రావచ్చు. ఎందుకంటే కోడి బాగా పెద్దది కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఉడికే లోపుగా మనం వీటికి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే. నేను ఇది మాత్రమే వేస్తాను, ఇంకేం ఉపయోగించను. చిన్న స్పూన్తో 2 స్పూన్ల జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగ మొగ్గలు 1/10, 4-5 ఏలకులు, పట్ట, నక్షత్రం పూలు అంటారు కదా అది, ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసి కొంచెం ధనియాలు. మసాలా దినుసులు తక్కువగా
ధనియాలు ఎక్కువగా వేస్తాం ఎందుకంటే కూర కొంచెం పులుసు తిక్కుగా వస్తుందని ఇప్పుడు ఈ విధంగా వేయించి మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి అంతే మన చికెన్ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎలా పులుసు తయారు చేసుకోవాలో చూద్దాం ఆర్ విజిల్స్ వచ్చాయి నేను దింపేసి ప్రెషర్ అంతా అణిగిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకోండి కొంచెమే వేసుకోండి ఎందుకంటే చికెన్ లో వచ్చే మనం స్కిన్ రిమూవ్ చేయం కదా అందులోనే నూనె కొంచెం ఎక్కువ వచ్చేస్తుందన్నమాట కాబట్టి కొంచెం వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది చూడండి చికెన్ ఉడికిపోయింది కదా బాగా ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం వడియం బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేసి మనం బాగా వేయించుకోవాలి ఇది ఎందుకంటే పులుసు కొంచెం తిక్కుగా వస్తుందని నేను ఇలా వేసుకున్నాను అన్నమాట మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకోవడానికి వేసుకున్నాం కదా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకున్నాను అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ విధంగా వేసి కొంచెం ఒక పెద్ద టమాటానే కట్ చేసి పేస్ట్ చేసుకున్నాను అన్నమాట కొంచెం కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా కొంచెం ఎక్కువ మసాలా ఉన్నట్టు ఉంటుంది తినడానికి కొంచెం పిల్లలంతా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం ఒకే ఒక స్పూన్ వేసుకోండి అంటే ఇప్పుడు నేను తీసుకున్న చికెన్కి ఒక స్పూన్ అన్నమాట మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడైతే మీరు దానికి తగినట్టు వేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఈ నాటుకోడిని ఇలా సింపుల్గా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా తినేస్తారు మీరు ఎక్కువ మసాలాలు అది ఇది కొబ్బరి అన్నీ మిక్సీ బట్టి వేశారంటే తినడానికి చాలా కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా సింపుల్గా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఇందులో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి వేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను అంతా కూడా ఇందులో నీళ్ళతో సహా అందులో వేసేసుకొని బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక పులుసు థిక్ అయ్యే వరకు ఉడికిస్తే చాలు ఆల్రెడీ చికెన్ అంతా ఉడికిపోయింది కదా కాబట్టి మన పులుసు మాత్రమే థిక్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి పులుసు కొంచెం థిక్ అయ్యాక మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు అయితే రైపోతుంది నేను ఇటుపక్క పులుసు ఉడుకుతుంది కదా నేను రాగి ముద్ద చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ముద్ద చేసుకు సంగటి చేసుకొని తినాలి నాటుకోడి పులుసుకి సంగటికి మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు సంగటి పులుసు అయిన తర్వాత దించేసి నేను సంగటి చేసుకొని ఇవాళ మేము లంచ్ అయితే ఇలా కానిచ్చేస్తున్నాం మీరు కూడా నాటుకోడి తెచ్చుకుంటే ఈ విధంగా సంగటి చేసుకున్నారైతే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చికెన్ టేస్ట్ అలానే మీకు ఫ్లేవర్ అలానే ఉంటుందన్నమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది అంతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై బై.